ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాళ్ళు రకరకాల విన్యాసాలు చేసినా ఆ వైద్యు కూడా ప్రజలు ఆమోదించలేదు. ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకు తిరిగింది. ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు, కేవలం వాలంటీర్ల చేత వద్దు, అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు, మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు, సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం శవ రాజకీయాలు చేసే విధంగా, ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లా ఆశ కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతినీచంగా రామ నిర్వహిస్తుంది. ఈరోజు పాపం నేను చూశా కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులు తీసుకువస్తున్నారు. ఎవరు తీసుకురమ్మన్నారా వృద్ధులను మంచాల్లో? వృద్ధులకి, నడవలేని వారికి, దూరంగా ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి నేరుగా వాళ్ల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా, దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. ఈనాడు ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా, ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు బాహాటంగా అడుగుతున్నారు. నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, రవాణా సౌకర్యం అన్ని కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. వాలంటీర్లు చేత ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్. లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా ఇళ్లకు పెన్షన్ తెచ్చియొచ్చు, అదేది కూడా అడ్డంకి కాదే. మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజల్లో మోసం చేస్తుంది.